చేసే పనిలో క్లారిటీ, మాటల్లో దమ్ము, ఇదే ఆ బాలుడి నైజం. తన జీవన ప్రయాణంలో వయసుకు మించిన పరిణితి అతని ఆయుధం. ఆ బాలుడి యాటిట్యూడ్ ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ కెక్కింది. ఇంతకీ ఆ బాలుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇతను జగిత్యాలకు చెందిన 12 ఏళ్ల బుడతడు శ్రీప్రకాష్. ఇంతకీ ఇతని మాటముచ్చట మంత్రి కేటీఆర్ వరకు చేరి ట్విట్టర్ పైకి ఎలా ఎక్కింది, అసలు ఆ బాలుడు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఏ ఏ స్కూల్ అనేది? ఏ స్కూల్ అనేది? స్కూల్ చెప్పు. గవర్నమెంట్ ఎక్కడ? గవర్నమెంట్ హై స్కూల్ ఎక్కడ? ఓల్డ్ హై స్కూల్. ఓల్డ్ హై స్కూలా? మరి ఏజ్లను పేపర్ ఎత్తును. ఏయాలే, వెరీ గుడ్. కాకపోతే అంటే చదువుకునే ఏజ్లను ఇట్లా పని చేస్తున్నావు కదా. తప్పలేదు, అంటే ఈ చదువుకునే ఏజ్ లైట్ నువ్వు ఇట్లా కష్టపడడం అనేది బాగా నచ్చింది, అందుకే అడుగుతున్నా. ఏ పేరు నీ పేరు? నీ పేరేం పేరు? ఎక్కడ? జగిత్యాలేనా? ఓకే, థ్యాంక్ యూ. శ్రీప్రకాష్ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనూష ప్రతాప్ వీర్ దంపతుల సంతానం. శ్రీప్రకాష్ తండ్రి ప్రతాప్ కార్ డ్రైవింగ్ చేస్తుండగా తల్లి లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తోంది. గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుతూనే మరోవైపు ఉదయం వేళ న్యూస్ పేపర్లను ఇంటింటికి చేరవేస్తాడు శ్రీప్రకాష్. అంటే రోజంతా చదువు, తెల్లవారేసరికి పేపర్ బాయ్ అవతారంలో తన డిగ్నిటీ ఆఫ్ లేబర్ను స్పష్టం చేస్తున్నాడు. ఈ బాలుణ్ణి గమనించి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త చక్కర్లు కొడుతూ చివరికి మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. విద్యార్థి ఆత్మవిశ్వాసం, ఆలోచన తీరు, భావ వ్యక్తీకరణ చాలా నచ్చింది అంటూ కేటీఆర్ తిరిగి పోస్ట్ చేశారు. అంతే, ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. తాను చేసే పని తనకు నచ్చినప్పుడు ఎవరేమనుకున్నా తనకేమీ ఇబ్బంది లేదని శ్రీప్రకాష్ అంటున్నాడు. 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పేపర్ బాయ్గా పనిచేస్తున్నానని, తాను చేసే పనిలో సంతృప్తి ఉందని చెబుతున్నాడు. పైగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ఆనందంగా ఉందని శ్రీప్రకాష్ అంటున్నాడు. ఎప్పుడు షేమ్ ఫీల్ కాలే, జనాలు ఎట్లా అంటున్నాను, డబ్బుల కోసం కావాలా లేకపోతే ఇవి కావాలి అంటే మన తల్లిదండ్రులు బలవంతం చేస్తుందా, అది కంప్లీట్ అట్లా అడుగుతుంది. కానీ నేను ఎప్పుడు షేమ్ ఫీల్ కాలే. తర్వాత ఈ పేపర్ ఎందుకు ఇస్తున్నా అంటే నా హెల్త్ కోసం, నా ఇమ్యూనిటీ కోసం, నా విల్ పవర్, మై స్ట్రెంత్, ఇవన్నీ అన్నింటి కోసం నేను చేస్తున్నాను. మనీ కోసం పిల్లలతో పని చేయించడం లేదని, ప్రతిరోజు ఉదయాన్నే సైక్లింగ్ చేయడంతో ఇమ్యూనిటీ పెరుగుతోందని శ్రీప్రకాష్ తల్లి అనూష చెప్పుకొచ్చారు. అలాగే పని గొప్పతనం కూడా తెలుస్తోందని అన్నారు. తమ కుమారుడు మంత్రి కేటీఆర్ దృష్టిలో పడటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే స్టార్టింగ్ మా పెద్దబ్బాయి వేస్తుండే, తనను చూసి అన్న వాడి పద్ధతులను చూసి, వాడు లేవటము, వాడు పొద్దున్నాక ఫ్రెష్ ఉండడం చూసి అన్నతో పాటు నేను కూడా చేస్తానని చెప్పేసి తను కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇది మనీ పర్పస్గా చాలామంది ఆలోచిస్తుంది, కానీ ఇది మనీ పర్పస్గా అనుకుంటే ఇంకా వేరే పని చేపిస్తుంటుంది. పేపర్ అయిన ఎందుకు చెప్పిస్తే ఒక ఓన్లీ 2 అవర్స్ అది వామప్ గురించి. ఓన్లీ వాళ్ళు స్ట్రెంత్ మార్నింగ్లో 4 o'clock లేస్తే హ్యూమిటీ పవర్ పెరుగుతుంది. స్ట్రెంత్ ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే డైలాగ్ చెప్పగలుగుతాను, ఎందుకంటే అది వాస్తవం, అది ఒకటే మాట కాబట్టి. సమయం దొరికితే పిల్లలు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లతో లేదా టీవీలతో సమయాన్ని గడుపుతుంటారు. కాగా 12 ఏళ్ల వయసులోనే ఇటు తల్లిదండ్రులకు అండగా ఉండడమే కాకుండా నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన భవిష్యత్తుపై ఒక రూపాన్ని ఏర్పరచుకున్న శ్రీప్రకాష్ ఎందరికో ఆదర్శం. రానున్న రోజుల్లో తన బంగారు కలల వైపు వెళ్లాలని మనమూ ఆశిద్దాం.